ఈసారి ఏం జరగబోతోంది మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు నిజం అనే దాని మీదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే మొదలైంది ఎందుకంటే వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నవంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది అనేదైతే జోరుగా సాగుతున్న ప్రచారం ఎందుకంటే ఇప్పుడు అనుకోకుండా ఈ వరదలు వర్షాలు అకాల వర్షాలు కురవడం ప్రజలందరూ ఇబ్బందులు పడడం ఈ సమయంలో ఇక్కడ పరిస్థితుల్ని ఇలా వదిలేసి ఢిల్లీ వెళ్ళడం సరైంది కాదు అని చెప్పి వాయిదా వేసుకున్నారంట నవంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళి కొన్ని విషయాల మీద అంటే అది న్యాయపరంగా న్యాయస్థానాలతో చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కే లేఖ రాశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖ వ్యవహారానికి సంబంధించి తదుపరి నిర్ణయం తదుపరి కార్యాచరణ ఏంటి అనేది కేంద్రంతో చర్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరారు అనేది రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది క్లారిటీ లేదు ఒకవేళ మోడీ గారిని కలిసి వచ్చేస్తారా ప్రధాని మోడీ గారిని లేదంటే న్యాయశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా మాట్లాడతారా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా మాట్లాడతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో రాష్ట్రపతి గారిని కూడా కలవబోతున్నారని అయితే ఈసారి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళొచ్చినట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఈసారి ఒక భేటీ అనంతరం ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఎవరెవరిని కలిశారు ఏ ఏ అంశాల మీద చర్చించారు అనేది బయటపెట్టే అవకాశం ఉంది అనేది ఎందుకంటే మొన్న అజయ్ కల్లాం గారు ఆ లేఖని ఎలా అయితే పెట్టారు బయటపెట్టారో ఎందుకంటే ప్రజలకు తెలియజేయాలి ప్రతి విషయం అనే ఒక ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది అనేది ఆ లేఖ బయటపెట్టిన తర్వాత అర్థమైపోయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ఎవరెవరితో ఏ విషయాల మీద చర్చించారు అనేది ప్రెస్ మీట్ పెట్టాలి పెట్టి మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలి అనే ఆలోచనలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది మనకి అందుతున్న సమాచారం మరి చూడాలి నవంబర్ మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఉంటుందా ఆ పర్యటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం జరుగుతోంది ఎటువంటి మేలు చేకూరుతుంది తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి